మా స్ట్రీట్లో ఒక తెలిసిన నేబర్, తను ప్రెగ్నెంట్ ఉందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ప్రొద్దున పూట బ్రేక్ఫాస్ట్ తనకి ఇస్తున్నాను. ఇక్కడ ప్రెగ్నెంట్ ఉంటే వండుకోవడం కష్టంగా అనిపిస్తుంది, బద్ధకంగా ఉంటుంది. అందులో తనకు ఒక చిన్న పాప కూడా ఉంది. సో పేరెంట్స్ ఉండరు, ఇంట్లో ఎవరు ఉండరు కదా. సో మనం రెగ్యులర్గా చేయకపోయినా మనకి వీలైనప్పుడు అన్నట్లు ఈరోజు దాల్ మఖ్ని, బతూరా, పెరుగు పచ్చడి చేశానన్నమాట. సో తనకి ఇద్దామనేసి అసలు ఇక్కడ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు, ఫ్యామిలీస్ లేనప్పుడు ఎంత బాధ అనిపిస్తూ ఉంటుందో, ముఖ్యంగా వంట విషయంలో. రెడీ అయిపోయింది. క్లాస్ తర్వాత ఒకసారి ఇక్కడ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చేసొద్దురా. జస్ట్ ఇక్కడే మన ఇంటి పక్కకి. హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి మళ్ళీ బ్రేక్ వచ్చింది అని మీరు అడగచ్చు. బ్రేక్ రాలేదండి, నేనే తీసుకున్నాను. అసలు టైమే దొరకట్లేదండి. వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు టైం దొరకట్లేదు. బ్యాక్ టు బ్యాక్ ఫుల్ వర్క్ ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ పిల్లలు, ఆఫ్టర్ స్కూల్ వర్క్, డిన్నర్ ప్రెప్, అసలు ఇదే సరిపోతుంది జీవితం అంతా. సో ఇంత బిజీ లైఫ్లో కూడా నా కుటుంబము నాదే అని కాకుండా చుట్టుపక్కల, అంటే మా స్ట్రీట్లో నేను మొత్తం దేశాన్ని ఉద్ధరించలేకపోవచ్చేమో కానీ నా చుట్టుపక్కల ఉన్న తెలిసిన వాళ్ళు, నేబర్స్, ఇలాంటి వాళ్ళ ఫ్యామిలీస్కి ఎప్పుడైనా నా వల్ల ఏమైనా ఉడతాభక్తి సహాయం చేయాల్సి వస్తే తప్పకుండా అయితే ముందు ఉండడానికి ప్రయత్నం చేస్తానండి. సో దాంట్లోనే భాగంగా తనైతే ఏం అడగలేదు, కానీ తను ప్రెగ్నెంట్తో ఉంది అనేసరికి తననే కాదండి, ఎవరికైనా సరే హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఒంట్లో బాగాలేకపోయినా, ప్రెగ్నెంట్ అని అనుకున్నా, కొన్నిసార్లు ఎవరైనా ఫుడ్ అలా వండి పెట్టేస్తే చక్కగా తినే బుద్ధి అయితే ఉంటుంది. ఇక్కడ రెస్టారెంట్స్లో ఫుడ్ ఫ్రెష్గా అస్సలు ఉండదండి. హెల్పర్స్ని పెట్టుకుందామా అంటే దొరకడమే కష్టంగా ఉంటుంది. ఒకవేళ దొరికినా వాళ్ళు ఎక్కువ రోజులు ఉండనే ఉండరన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడప్పుడు హోమ్ మేడ్ ఫుడ్ ఫ్రెష్గా అలా ఎవరైనా వండిచ్చేస్తే బాగుండు అని చాలా అనిపిస్తూ ఉంటుంది. సో ఈరోజు పాపకి డాన్స్ క్లాస్ ఉందన్నమాట. డాన్స్ క్లాస్ వచ్చేసి 1.5 అవర్ ఉంటుంది. సో తన్ని అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి లంచ్ మొత్తం కూడా రెడీ చేసేసుకొని, ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది కూడా. మా ఇంట్లో లంచ్ వచ్చేసి 11:30 to 12కి మధ్యలో తినేస్తారు. బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ 8:00 అంతా అయిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా స్కూల్ టైమ్స్లో అయితే ఇంకా చాలా అర్లీగా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, లంచ్ కూడా అర్లీగా అయిపోతుంది. సో లంచ్లో ఆలూ పరాటా చేయటం జరిగింది. ఈ ఆలూ పరాటాకి ఏదైనా గ్రేవీ టైప్ కర్రీస్ ఉన్నప్పుడు అంచుకొని తింటే చాలా బాగుంటుంది. సో నేను మార్నింగ్ చేసిన దాల్ మఖ్ని, పెరుగు పచ్చడి ఈ ఆలూ పరాటాలోకి చాలా బాగుంటాయన్నమాట. సో ఇలాంటి కర్రీస్ లేవు అని అనుకున్నప్పుడు ఇంత పెరుగు, పెరుగులో ఆవకాయ వేసుకొని ఆలూ పరాటా అంచుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా కష్టం అనుకుంటే ఆలూ పరాటాకి చక్కగా ఆవు నెయ్యి రాసేసి కాల్చుకొని తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. అమెరికాకు వచ్చాక నేను చూసి ఆశ్చర్యపోయిన విషయాలలో ఒక విషయం ఏంటంటే, ఇక్కడ బిజీ లైఫ్ వల్ల కొందరు ఫ్యామిలీస్ ఏంటంటే వారానికి ఒకసారి 2 సార్లు అలా వంటలు చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారన్నమాట. దాన్నే ఆ వారానికి 2 రోజులు 3 రోజులు అలా మొత్తం సరిపెట్టేసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్, అంటే వారానికి 2 రోజులు 3 రోజులు అనుకున్నప్పుడు అలా రిపీటెడ్గా 2-3 టైమ్సే వంట చేసేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. నేను అలాంటివి చెప్పినప్పుడు చాలా చాలా ఆశ్చర్యపోయానన్నమాట. అసలు ఇండియాలో కొందరు రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తూ ఉంటారు హస్బెండ్ ఒక్కరే వర్కింగ్ ఉంటారు, హౌస్ వైఫ్ ఉంటారు, వైఫ్, వాళ్ళ వైఫ్. సో ప్రొద్దున్నే బయట ఊడ్చి ముగ్గులు చల్లడానికి ఒక హెల్పర్ ఉంటారు,
తర్వాత ఇల్లంతా డస్టింగు, బట్టలు ఉతకడానికి హెల్పర్స్ ఉంటారు. మహా ఇంకా కష్టమవుతుంది అసలు వాళ్ళకు ఒంట్లో ఓపిక లేదు అంటే వంట చేసుకోవడానికంటే కుక్కుని కూడా పెట్టేసుకుంటారనమాట. ఇది లగ్జరీ అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చాలామంది పరిస్థితి ఎలా ఉంటుంది, నాతో సహా ఎవరిపైన ఆధారపడకుండా ఇంట్లో పండగ వచ్చినా పబ్బం వచ్చినా మన పని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనమే చేసుకోవాలి. మరీ అదృష్టం గట్టిగా ఉండి ఆ రోజు అన్ని రాశులు నక్షత్రాలు కలిస్తే రోజు బాగుంది అని అనిపిస్తే హస్బెండ్ హెల్ప్ చేస్తారనమాట. ఇంకా జాతకం పేలింది అద్భుతంగా ఉంది అని అనిపిస్తే చిన్నప్పుడే పిల్లలకి మనం అంతో ఇంత పని నేర్పించి ఉంచుతాం కదండి, ఆ పనులు వాళ్ళు కాస్త పెద్దయ్యాక మనకి చేస్తూ ఉంటారనమాట. సో ఇవైతే నాకు చాలా చక్కగా అర్థమైపోయాయి ఇక్కడికి వచ్చిన తర్వాత. అసలు ఎవరీ బర్త్డేస్కైనా, ఇంట్లో ఎలాంటి శుభకార్యాలున్నా, ఎలాంటి పండుగలు వచ్చినా అన్నీ మనమే చేసుకోవాలి. అది గుడ్డో బ్యాడో అనేది పక్కన పెట్టేస్తే ఎవరి గురించి ఎదురు చూడాల్సిన పని ఉండదు. మన పని మనం చేసేసుకుంటూ ఉండాలి. కాకపోతే నేనైతే పక్కా ప్లాన్తో చేసుకుంటాను. దీంట్లో చాలా పేచీలు ఉంటాయండోయ్, పిల్లలు అది తింటామంటారు, ఇది తినము అని అంటారు, బోల్డ్ అన్ని కండిషన్స్ ఉంటాయి. సో వీటన్నిటి మధ్యలో వంటలు చేసి వండి పెట్టి మళ్ళీ తర్వాత చివాట్లు కూడా నేనే పడి అలా ప్రతిరోజు గడుస్తూ ఉంటుంది. మీ ఇంట్లో ఎలా నడుస్తూ ఉంటుంది, మీరేం చేస్తూ ఉంటారు వంటలు, కామెంట్ చేయండి సరదాగా. Right, left, right, one, two, three. Right, left, right, one, two, three.